నరేంద్ర మోదీని మరోసారి దేశ ప్రధానిగా చేసేందుకు విద్యావంతులు న్యాయవాదులు కృషి చేయాలని భాజపా సీనియర్ నాయకుడు లీగల్ సెల్ ప్రతినిధి రామచంద్రరావు కోరారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమావేశంలో ఆల్ భాజపా లీగల్ సెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. పదేళ్ల పాలనలో ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేక పవనాలు వస్తాయని కానీ మోదీ పాలనలో మాత్రం మళ్లీ మోదీ ప్రధాని కావాలని బలమైన సంకేతాలు వీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద సదా సమావేశం 5000 న్యాయవాద తోని ఒక సమావేశం జరుగుతుంది 3వ తారీఖు నాడు. దానికి మన న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ మేఘవాల్ గారు వస్తారు. మరి దానికి కూడా పెద్ద ఎత్తున మేధావులు అదేవిధంగా న్యాయవాదులు రావాల్సి కోరుతున్నాను. మరి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు చెప్పి బలమైనటువంటి ప్రజల్లో కోరిక ఉన్నది, వాళ్ళ ప్రజల్లో మద్దతు ఉన్నది, అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు నిశ్చయించారు. పూర్తిగా తెలంగాణలో మేధావులు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి 12 సీట్లు తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తారు.